Hi everyone, welcome to your Competitive Academy. Today we are going to discuss a few more questions about regarding Kakatiya period. So idu mana group 2 mains ki baga help avutad anamata. So ippudu manam intaku mundu మనం కాకతీయాస్ చదువుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ చూస్తా ఉన్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇక్కడ అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కాకతీయాస్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి యాక్చువల్ క్వశ్చన్ అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కాకతీయాస్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ స్టేట్మెంట్స్ ఏమిచ్చారు, కాకతీయ రాజ్య, సో అండర్లైన్ చేసుకుందాం, కాకతీయ రాజ్య భారదౌరేయ అనే టైటిల్ వాజ్ ద టైటిల్ గివెన్ టు గణపతి దేవ. సో ఇక్కడ మనకి టైటిల్ ఏంటి అండ్ ఎవరికి ఇచ్చారు, నేమ్, పర్సన్ నేమ్ ఇచ్చారనమాట. సో టైటిల్ అడిగారు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి గణపతి దేవ మూడ్ కాకతీయ క్యాపిటల్ ఫ్రమ్ హనుమకొండ హర్ హనుమకొండ అన్ని ఒకటే, సో టు వరంగల్, వరంగల్ కి క్యాపిటల్ షిఫ్ట్ చేశారు గణపతి దేవ గురించి. సో ఇక్కడ మనకు ఒక పర్సన్ గురించే మాట్లాడుతున్నారు, కాకపోతే ఒకటి ఆయన చేసిన వర్క్ ని అండ్ ఒకటి ఒక టైటిల్ గురించి అనమాట. సో ఈ కాకతీయ రాజ్య భారదౌరేయ, సో ఈ కాకతీయ రాజ్య భారదౌరేయ అనే టైటిల్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో కాకతీయ రాజ్య భారదౌరేయ అనే టైటిల్ మనకి గణపతి దేవ కి ఇచ్చిన టైటిల్ కాదు. సో ఈ టైటిల్ అనేది గణపతి దేవ గారికి ఇచ్చిండే టైటిల్ అయితే కాదు. ఎందుకు కాదు, ఈ కాకతీయ భారదౌరేయ అనే టైటిల్ ఎవరికి ఇచ్చారంటే, సో గణపతి దేవ జనరల్, మనకి జనరల్ మినిస్టర్ ఉంటారు కదా, ఆయన మినిస్టర్ అయిన రేచర్ల రుద్ర అనే గారికి, వాళ్ళ మినిస్టర్ రేచర్ల రుద్ర, ఈయనకి ఫేమస్ అనమాట కాకతీయ కింగ్స్ లో. ఈయన మనకి రుద్రదేవ గారికి మినిస్టర్ లాగా చేశారు, మహాదేవ గారికి మినిస్టర్ లాగా చేశారు, దానికంటే తర్వాత గణపతి దేవ గారికి కూడా చేశారనమాట. అంటే గణపతి దేవ గారి వాళ్ళ ఫాదర్ కి ఆయన మహాదేవ గారికి చేశారు అండ్ వాళ్ళ ఫాదర్ మహాదేవ గారి ఫాదర్ అయిన రుద్రదేవ గారికి కూడా చేశారు. రుద్రదేవ గారికి ఇంకొక పేరు ఏమరా అంటే ప్రతాప రుద్ర వన్ అనమాట. సో వీళ్ళందరికి కూడా రేచర్ల రుద్ర వచ్చి మనకి మినిస్టర్ లాగా ఉన్నారనమాట. ఈయన టైం పీరియడ్ 1190 నుంచి 1262 AD వరకు ఈయన టైం పీరియడ్. సో ఈయనకి రేచర్ల రుద్ర గారికి మనకి కాకతీయ రాజ్య భారదౌరేయ అనే టైటిల్ అనేది ఉందనమాట. అండ్ మహాదేవ గారు మనకి వార్కి వెళ్ళిన తర్వాత, సో వెన్ హీ వెన్ టు వార్, ఈ వార్కి వెళ్ళి ఆయన క్యాప్చర్ అవుతాడు, ఆయన క్యాప్చర్ అయినంత వరకు కింగ్ గణపతి దేవాన్ని కింగ్ గా ఉంచి గణపతి దేవాన్ని కింగ్ చేయడానికి రేచర్ల రుద్ర గారు హీ ప్లేడ్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అనమాట. సో ఈయన మహాదేవ గారికి కమాండర్ ఇన్ చీఫ్ గా వర్క్ చేశారు. సో మనకి యాదవ కింగ్డమ్ కి మహాదేవ గారు యాదవ వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత అప్పుడు క్యాప్చర్ చేసుకుంటారు కదా, సో అప్పుడు మనకి గణపతి దేవ గారిని తర్వాత రాజుని చేసింది ఎవరు అంటే, రాజ లాగా వచ్చేలాగా మనకు చూసింది ఎవరు అంటే రేచర్ల రుద్ర గారు అనమాట. సో రేచర్ల రుద్రకి అందుకు గాను ఆయనకి కాకతీయ రాజ్య భారదౌరేయ, సో ఆయన టైటిల్స్ ఏమరా అంటే కాకతీయ రాజ్య భారదౌరేయ అనే ఒక టైటిల్ అనేది వచ్చింది. అండ్ ఇంకొక టైటిల్ కూడా ఇచ్చారనమాట, కాకతీయ రాజ్య సామర్త. సో ఈ రెండు టైటిల్స్ మనకి రేచర్ల రుద్ర గారికి ఇవ్వడం అయితే జరిగింది. రేచర్ల రుద్ర గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సింది మహాదేవ గారి టైంలో అండ్ గణపతి దేవ గారి టైంలో గుర్తుపెట్టుకోవాలి. రేచర్ల ప్రసాదాదిత్య గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చి రాణి రుద్రమ్మదేవి టైం పీరియడ్ అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి అనమాట. సో గణపతి దేవ రేచర్ల రుద్ర గారు ఎందుకు ఫేమస్ అంటే, గణపతి దేవ గారు ఎప్పుడైతే మనకి యాదవ వాళ్ళ యొక్క క్యాప్టివిటీ నుంచి రిలీజ్ అవుతారో అప్పటి నుంచి మనకి కింగ్ ని చేసిండేది, థ్రోన్ లో కూర్చోబెట్టిండేది ఎవరంటే రేచర్ల రుద్ర. ఈ విషయం ఈ వదిలిన తర్వాత, యాదవ క్యాప్టివిటీ నుంచి వచ్చేసిన తర్వాత గణపతి దేవాని కింగ్ గా రీఇన్స్టేట్ చేసిండేది మనకి రామకృష్ణాపురం ఇన్స్క్రిప్షన్ లో చెప్తారు. రామకృష్ణాపురం ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తారనమాట.
సో ఈ ఇన్స్క్రిప్షన్ ఇట్ స్టేట్స్ దట్ గణపతి దేవ వాజ్ రీఇన్స్టేటెడ్ బై రేచర్ల రుద్ర. రేచర్ల రుద్ర కింగ్ లాగా మళ్ళీ ఛాయని తయారు చేశారు. సో ఇందుకు గాను మనకి రేచర్ల రుద్రాకి, హీఈస్ అ కమాండర్ ఇన్ చీఫ్, హీఈస్ అ మినిస్టర్, సో ఈయనకి మనకి ఈ ఈ కాకతీయ రాజ్య భారదౌరయ్య అండ్ కాకతీయ రాజ్య సామర్థ అనే మూడు బిరుదులు ఇచ్చారు మనకి రుద్రదేవ గారి టైంలో, మహాదేవ గారి టైంలో అండ్ గణపతి దేవ గారి టైంలో కూడా ఈయన కమాండర్ ఇన్ చీఫ్ మినిస్టర్ లాగా ఉన్నారనమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమిరా అంటే రేచర్ల రుద్ర గారి టైంలో, రేచర్ల రుద్ర గారు, సో రేచర్ల రుద్ర వాజ్ ద వన్ హూ బిల్ట్ రామప్ప టెంపుల్. సో గణపతి దేవ గారు ఓకే అన్నారు, సో బిల్డ్ చేయాలి అనుకున్నారు. సో కట్టించింది ఎవరు అంటే మనకి రేచర్ల రుద్ర గారు దీన్ని కట్టించారనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అంటే రాంగ్ అనమాట, ఈ టైటిల్ గణపతి దేవ గారిది కాదు. సో నెక్స్ట్ వచ్చి గణపతి దేవ మూడు కాకతీయ క్యాపిటల్ ఫ్రమ్ హనుమకొండ ఆర్ హనుమకొండ టు ఓరుగల్లు, ఇది నోన్ ఫ్యాక్ట్ మనందరికి. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడిగారు, కరెక్ట్ ఆన్సర్ ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాకతి గణపతి దేవ మూడు క్యాపిటల్ ఫ్రమ్ హనుమకొండ టు ఓరుగల్లు. సో నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ క్వశ్చన్, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కాకతీయాస్. కాకతీయాస్ కి రిలేటెడ్ గా ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నారు. సో కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ వెలుగోటి వారి వంశశాలి, వెలుగోటి వారి వంశశాలి ఏమని మెన్షన్ చేస్తారు అంటే, సో రేచర్ల ప్రసాదాదిత్య గారికి టైటిల్స్ లైక్ కాకతీయ రాజ్య స్థాపనాచార్య. సో ఈయనకున్న టైటిల్స్, ఇప్పుడు మనకి ఇంతకు ముందు వరకు రేచర్ల రుద్ర గారికి టైటిల్స్ చూసాం, ఇక్కడ మనకి రేచర్ల ప్రసాదాదిత్య గారి టైటిల్స్ చూస్తున్నాం. కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని ఒక టైటిల్ అండ్ రాయ పితామహంక. సో రాయ పీఠమహంక అనే ఇంకొక టైటిల్ ఉందన్నమాట. సో రెండు టైటిల్స్ ఈయనకి ఇచ్చారు. సో ఈ రెండు టైటిల్స్, సో టూ టైటిల్స్ ఉన్నాయి కదా, సో ఈ రెండు టైటిల్స్ రేచర్ల ప్రసాదాదిత్య గారివే. ఎందుకు కాకతీయ రాజ్య స్థాపనాచార్య అంటే, మనకి రుద్రమ్మ రాణి రుద్రమ్మదేవి గారు ఉన్నారు కదా, సో రాణి రుద్రమ్మదేవి గారికి ఉమెన్ అని వద్దు అంటే, ఈయన హీఈస్ ద మెయిన్ పర్సన్, రాణి రుద్రమ్మదేవి గారినే మనం క్వీన్ చేయాలి, కాకతీయ రాజ్యాన్ని రూల్ చేసేది ఆవిడే అన్నట్టు హీ ఫాట్ అంటే ఈయన ఎక్కువగా మనకి ఫైట్ చేశారనమాట. సో అందుకు గానీ ఈయనకి మనకి కాకతీయ రాజ్య స్థాపనాచార్య అన్నట్టు టైటిల్ వచ్చింది అండ్ రాయ పీతా మహాంక అనే టైటిల్ కూడా రేచర్ల ప్రసాదాదిత్య గారిదే. సో ఇది కరెక్ట్, రేచర్ల ప్రసాదాదిత్య వచ్చి రాణి రుద్రమ్మదేవి టైంలో కమాండర్ అనమాట. సో స్టేట్మెంట్ ఫస్ట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ దేశీయ కొండ పట్టణం ఇస్ ద రియల్ నేమ్ ఆఫ్ మోటుపల్లి. సో మోటుపల్లి ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్. సో ఎంత ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ మనకి, ఈవెన్ చాలా కాలం నుంచి కూడా మనకి శాతవాహనస్ రోమన్ ట్రేడ్ ఎక్కువగా కూడా మనకి ఇక్కడ జరుగుతానిందనమాట. సో చాళుక్యాస్ టైంలో కూడా ఎవ్రీ పీరియడ్ మనకి మోటుపల్లి అనేది ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ అండ్ ఇంపార్టెంట్ పోర్ట్. సో ఇది మనకి ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది, కరెంట్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది మోటుపల్లి. సో దీనికి రియల్ నేమ్ ఏంటి అనేది వచ్చి దేశీయ కొండ పట్టణం. సో ఇది కరెక్ట్ ఆన్సర్ స్టేట్మెంట్. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడిగారు, ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి రేచర్ల రుద్ర ఈజ్ ఇంపార్టెంట్, రేచర్ల రుద్ర గారు ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చి రేచర్ల ప్రసాదాదిత్య, వాళ్ళ రెండు టైటిల్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. కాకతీయ రాజ్య స్థాపనాచార్య రాయ పీఠమహంక వచ్చి రేచర్ల ప్రసాదాదిత్య గారివి అండ్ నెక్స్ట్ రేచర్ల రుద్ర గారి వచ్చి కాకతీయ రాజ్య భారదౌరేయ అండ్ కాకతీయ రాజ్య సామర్థ అని ఈ రెండు టైటిల్స్ మనకి రేచర్ల రుద్ర గారు వచ్చారు. రేచర్ల రుద్ర గారికి హీ బిల్ట్ రామప్ప టెంపుల్, హీఈస్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ రామప్ప టెంపుల్ అనమాట. సో ఈయన త్రీ మెంబర్స్, కాకతీయ రాజ్యంలో మనకి త్రీ జనరేషన్స్ గాను ఈయన ఉన్నారు అనమాట. ఎవరికి హెల్ప్ చేశారు, రుద్రదేవ అంటే ప్రతాప రుద్ర 1 కి అండ్ నెక్స్ట్ మహాదేవ అండ్ నెక్స్ట్ గణపతి దేవ ముగ్గురు కాలంలో ఉన్నారనమాట. ఓకే అండ్ రేచర్ల రుద్ర గణపతి దేవాన్ని రీఇన్స్టేట్ చేయడానికి, కాకతీయ రాజుగా రీఇన్స్టేట్ చేయడానికి కూడా ఈయననే హెల్ప్ చేశారు ఆఫ్టర్ హీ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ యాదవ యొక్క
వాళ్ళ నుంచి రిలీజ్ చేసిన తర్వాత హీ ప్లేడ్ ద క్రూషియల్ రోల్. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కాకతీయస్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ గురించి అడిగారు. సో నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి మార్కాపురం ఇన్స్క్రిప్షన్. సో మనము ఆల్రెడీ కాకతీయ రాజుల యొక్క చరిత్ర మనకు తెలియాలి అంటే మనము ఇన్స్క్రిప్షన్స్లో చూసాం, అంటే ఆర్కియలాజికల్ సోర్సెస్, లిటరరీ సోర్సెస్ రెండు చూసాం. సో రెండు ఆర్కియలాజికల్ సోర్సెస్లో మనకి ఇన్స్క్రిప్షన్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో అందులో మార్కాపురం ఇన్స్క్రిప్షన్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రీవియస్ క్లాస్లో మనం వేరియస్ ఇన్స్క్రిప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మెన్షన్స్ ద పనిష్మెంట్స్ గివెన్ డ్యూరింగ్ ద కాకతీయ రూల్. సో ఇక్కడ మనకి పనిష్మెంట్స్ గివెన్ డ్యూరింగ్ ద కాకతీయ రూల్ గురించి మాట్లాడుతుంది అన్నట్టు చెప్పారనమాట. సో నెక్స్ట్ బెండపూడి అన్నయ్య. సో బెండపూడి అన్నయ్య వాజ్ ద అశ్వసాహిని. సో అశ్వసాహిని అంటే హార్స్ రైడర్ అనమాట, హార్స్ రిలేటెడ్ ఇది. సో అశ్వసాహిని డ్యూరింగ్ ప్రతాపరుద్రాస్ రూల్. సో ఇక్కడ మనకి బెండపూడి అన్నయ్య వాజ్ ద అశ్వసాహిని డ్యూరింగ్ ప్రతాపరుద్రాస్ రూల్. సో మనకి నయన్కరా సిస్టమ్ లో మనకి క్యావలరీ ఫూట్ సోల్జర్స్ ఉండేవాళ్ళు. సో ఫూట్ సోల్జర్స్ అండ్ మనకి ఇంకా హార్స్ రిలేటెడ్ అండ్ ఎలిఫెంట్ మూడు అనేటివి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో కాకతీయలు అంత పవర్ఫుల్ గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏమిరా అంటే నయన్కరా సిస్టమ్. సో ఈ నయన్కరా సిస్టమ్ లో మనకి అఫీషియల్స్ కి అశ్వసాహిని అని లేదా గజసాహిని అని ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మనకి గణపతి దేవ టైం నుంచి ఇలాగ ఉండేది కదా. సో ఇందులో మనకి బెండపూడి అన్నయ్య ఎవరైతే ఉన్నారో, సో ఈ బెండపూడి అన్నయ్య గారు వచ్చి హీఈస్ రిలేటెడ్ టు ప్రతాపరుద్ర టైంలోనే మనకి బెండపూడి అన్నయ్య అనే గారు ఉన్నారనమాట. సో బెండపూడి అన్నయ్య గారు ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నప్పుడు హీఈస్ నాట్ అశ్వసాహిని కాదు, ఈయనొచ్చి మనకి గజసాహిని. సో గజసాహిని, సో హీ అంటే అతను వచ్చి మనకి ఏం రా అంటే మేజర్ గా మనకి వచ్చి ఎలిఫెంట్ రిలేటెడ్ గా చూసుకునేవాళ్ళు అనమాట. ఇక్కడ మనకి అశ్వసాహిని వచ్చి, సారీ, గణపతి దేవ గారి టైంలో గజసాహినిగా ఎవరున్నారంటే జయప సేని గారు ఉన్నారు. సో జయపసేని గారు గణపతి దేవ గారి టైంలో గజసాహిని లాగా వర్క్ చేశారు. సో అండ్ ఇందులో ఇంకా ఉన్న బెండపూడి అన్నయ్య కాకుండా ఇందులూరి అన్నయ్య. సో ఇందులూరి అన్నయ్య గారు వచ్చి హీ లెడ్ 5 lakh ఫుట్ సోల్జర్స్. 5 lakh ఫుట్ సోల్జర్స్ ని హీ లెడ్ అన్నమాట. 5 lakh ఫుట్ సోల్జర్స్. ఓకే, సో నెక్స్ట్. సో ఇప్పుడు మనకి వీళ్ళిద్దరు వచ్చి గణపతి దేవ టైంలో ఉన్నారు, ఇందులూరు అన్నయ్య అండ్ ఆ గణపతి దేవ జయపసేని గారు. వీళ్ళిద్దరూ మనకి గణపతి దేవ టైంలో ఉన్నారు. అండ్ బెండపూడి అన్నయ్య వాజ్ గజ బలాధ్యక్ష అని కూడా అంటారు, గజ సాహిని అని కూడా అంటారు. గజ బలాధ్యక్ష. సో వీల్ డ్యూరింగ్ ప్రతాపరుద్రాస్ టైమ్. సో ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మార్కాపురం ఇన్స్క్రిప్షన్. సో మార్కాపురం ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ అబౌట్ పనిష్మెంట్స్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ కాకతీయస్. కాకతీయల రాజుల టైంలో పనిష్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మనకి మేజర్గా చూసుకునేది ఏం చూసుకుంటాం మనము, జుడిషియల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటాం. సో జుడిషియల్ సిస్టమ్ గురించి సో వీఆర్ డిస్కసింగ్. సో జుడిషియల్ అంటే ఎక్కువ వరకు జ్యుడిషియల్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా మాటిచ్చారు కాకతీయస్ టైంలో. సో మనకి గణపతి దేవ గారి టైంకి చెందిన ఒక ఇన్స్క్రిప్షన్ ఉందన్నమాట, దుగ్గిరాల, గుంటూరు డిస్టిక్ లో దొరికింది. దుగ్గిరాల ప్లేస్ లో ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది. ఇది వచ్చి మనకి గణపతి దేవ గారి టైం పీరియడ్ అనమాట. గణపతి దేవ గారి టైం పీరియడ్. సో అంటే 1214 ఆ టైంది ఇక్కడ దొరికిన ఇన్స్క్రిప్షన్. ఇది విలేజ్ బౌండరీస్ గురించి మనకి డిస్ప్యూట్, విలేజ్ బౌండరీస్ రిలేటెడ్ డిస్ప్యూట్ గురించి మెన్షన్ చేస్తుంది. విలేజ్ బౌండరీస్ గురించి ఈ డిస్ప్యూట్స్ గురించి మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఈ ఈ డిస్ప్యూట్స్ అన్ని సాల్వ్ చేయడానికి కూడా మనకి మల్లవరాజు, రుద్రరాజు అనే ఒక మినిస్టర్స్ ని మనకి ఈ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేసేదానికి గణపతి దేవ గారు అపాయింట్ చేశారు. సో దీని గురించి అక్కడైతే మనకి మెన్షన్ చేయబడింది,
ఉండదు అన్నమాట. సో ఓకే, నెక్స్ట్ వచ్చి అప్రతిష్ట సభ, అప్రతిష్ట సభ. సో ఇక్కడ మనకి జ్యుడిషియల్ మీటింగ్స్ అనేటివన్నీ హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. సో మినిస్టర్స్ అందరూ ప్రెజెన్స్లో జ్యుడిషియల్ మీటింగ్స్, సో ఏవైతే విలేజెస్లో మామూలుగా విలేజెస్లోకి వెళ్ళి జ్యుడిషియల్ సిస్టమ్ చూసుకుంటారు కదా, సో అక్కడ మనకి అప్రతిష్ట సభ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరూ ఈ జ్యుడిషియల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఇది ప్రతి ఒక్కటి రిజాల్వ్ చేసేవాళ్ళు అనమాట. సో మేజర్గా మనకి ఎక్కువ వరకు జ్యుడిషియల్ సిస్టమ్ పనిష్మెంట్స్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ దుగ్గిరాల ఇన్స్క్రిప్షన్లు అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ దుగ్గిరాల దగ్గర అంటే దుగ్గిరాల దగ్గర కనిపించిన ఇన్స్క్రిప్షన్లు అనమాట. సో మేజర్గా గణపతి దేవ గారు ఎక్కువగా జ్యుడిషియల్ సిస్టమ్ మీద కూడా బాగా ఫోకస్ చేశారు. సో ఇక్కడ రెండు ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి మనకి, మార్కాపురం ఇన్స్క్రిప్షన్ అన్న ఒకటి, ఇంకోటి ఉంది మల్కాపురం ఇన్స్క్రిప్షన్. సో ఈ రెండు మార్కాపురం ఇన్స్క్రిప్షన్ అండ్ మల్కాపురం ఇన్స్క్రిప్షన్, సో విల్ గెట్ బ్యాక్ టు దిస్ వన్స్ అగైన్. సో ఇక్కడైతే ప్రస్తుతానికి మనకు బెండపూడి అన్నయ్య వాజ్ ద అశ్వసాహిని డ్యూరింగ్ ప్రతాప రుద్రాసురులు అంటే ఇదైతే కాదు. సో ఇది వచ్చి మనకి కాదు, బెండపూడి అన్నయ్య వాజ్ గజ సాహిని, గజ బలాధ్యక్ష అని కూడా అంటారు. సో ఈయన ప్రతాప రుద్రుని కాలానికి చెందిన వాళ్ళే. నెక్స్ట్, హూ మెన్షన్డ్ ఓరుగల్లు యాజ్ ఆంధ్రనగరి, ఇన్ హిజ్ రైటింగ్స్ క్రీడాభిరామం. సో అతను వాళ్ళ రైటింగ్స్ క్రీడాభిరామంలో ఆంధ్రనగరి, ఓరుగల్లుని ఆంధ్రనగరి అని మెన్షన్ చేసింది ఎవరు అనేది క్వశ్చన్. సో ఈ క్రీడాభిరామం ఏదైతే ఉందో, సో ఈ క్రీడాభిరామం ఫస్ట్ ఎవరు రాశారు అనేది మనకు తెలిస్తే సరిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ క్రీడాభిరామం ఎవరు రాశారు, నార్మల్గా దెర్ ఈస్ అ డిస్ప్యూట్, క్రీడాభిరామం రాసినది శ్రీనాథుడని కొంతమంది అంటారు, కానీ ఇట్స్ ఏ డిస్ప్యూట్ అనమాట, డిస్ప్యూటెడ్ థింగ్. సో ఇక్కడ మనకి చాలామంది అప్పయ్యారు, భాస్కరుని కేతన, నెక్స్ట్ బద్దెన, వినుకొండ వల్లభమాత్య. సో ఇక్కడ మనకి క్రీడాభిరామం రాసిండేది వచ్చి వినుకొండ వల్లభమాత్య గారు. సో హీ రోడ్ ద క్రీడాభిరామం రాసిండేది అయితే ఆయన. సో ఇక్కడ మనకి భాస్కర్ బద్దెన గురించి ఇంతకు ముందు క్లాస్ లో మనం డిస్కస్ చేసాము. సో బద్దెన గురించి మనము చాలా డిస్కస్ చేసాం అనమాట. సో బద్దెన వాజ్ తెలుగు పోయేట్ ఆర్ బద్దెన గురించి మనం ఏమంటాం, బద్దెన భూపాలుడు అని కూడా అంటారు బాలుడు. సో ఈయన సుమతి శతకాలు రాశారు, సుమతి శతకం గురించి రాశారు. అండ్ హీఈస్ ఆథర్ ఆఫ్ నీతి శాస్త్ర కూడా ఈయన రాశారనమాట. సో కాకతీయ రుద్రమదేవి కింద ఈయన ఉన్నారు, ఉన్నారనమాట. సో ఈయన బద్దెన భూపాలుడు, సో సుమతి శతకాలన్నీ రాసిండేది. సో ఈయన క్రీడా విరామం రాయలేదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి వినుకొండ వల్లభమాత్య అస్ ద ఆన్సర్. అండ్ ఇక్కడ మనకి ఇంకొక పేరు ఉన్నారు కదా, భాస్కరుని కేతన వచ్చి, డోంట్ కన్ఫ్యూజన్, అంటే మనకి ఇక్కడ ఇద్దరు కేతనలు ఉన్నారనమాట. సో భాస్కరుని కేతన వచ్చి 1200 to 1250 ఆ టైం పీరియడ్. అండ్ నెక్స్ట్ మూలఘటిక కేతన. సో ఈ మూలఘటిక కేతన ఎవరైతే ఉన్నారో, ఈయన 1220 to 1260 వరకు ఈయన టైం పీరియడ్. సో ఈ టైంలో మనం చూసుకుంటే, సో భాస్కరుని కేతన ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చి మనకి తిక్కనకి రిలేటివ్. హీ ట్రాన్స్లేటెడ్ కాదంబరి అనే ఒక వర్క్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారనమాట. భాస్కరుని కేతన ట్రాన్స్లేటెడ్ కాదంబరి ఇంటూ తెలుగులోకి దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. నెక్స్ట్ మనకి మూలఘటిక కేతన ఎవరైతే ఉన్నారో, కేతనకి డిసైపుల్ లాగా ఉన్నారంటే స్టూడెంట్ అనమాట. సో ఈయన కూడా ట్రాన్స్లేట్ చేశారు, చాలా బుక్స్ ఉన్నాయి ఈయనవి, ట్రాన్స్లేట్ వర్క్స్ కూడా చాలా ఉన్నాయి. హీ ట్రాన్స్లేటెడ్ దశకుమార చరితము
సో దశకుమార చరితంని, సో ఈయన ట్రాన్స్లేట్ చేశారు, దశకుమార చరిత అనేది దండి రాశారు, దండి రాసిండే దాన్ని దశకుమార చరితముని మనకి ఈయన తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశారనమాట. సో ట్రాన్స్లేషన్ చేసి హీ గేవ్ ద టైటిల్. సో ఏదైతే టైటిల్ ఉంది కదా, సో ఈ టైటిల్ అంటే ఒక టైటిల్ అస్యూమ్ చేసుకున్నారనమాట, దండి రాసిన దాన్ని ఈయన 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 ట్రాన్స్లేట్ చేసిన తర్వాత హీ అస్యూమ్డ్ ద టైటిల్ అభినవ దండి. అభినవ దండి అంటే న్యూ దండి అని, అభినవ దండి అనే ఒక టైటిల్ని అస్యూమ్ చేసుకున్నారు. అండ్ ఈ దశకుమార చరితను ట్రాన్స్లేట్ చేసి దాన్ని వాళ్ళ గురువు అయిన తిక్కనకి డెడికేట్ చేశారనమాట. సో ఇక్కడ భాస్కరుని కేతన ఇస్ డిఫరెంట్ అండ్ మూలఘటిక కేతన ఇస్ డిఫరెంట్. సో రెండు డిఫరెంట్, వీళ్ళిద్దరూ డిఫరెంట్ అనమాట. ఒకరు వచ్చి తిక్కనకి రిలేటివ్, ఇంకొకరు వచ్చి మనకి తిక్కన యొక్క డిసైపుల్. ఓకే, సో ఈయన అభినవ దండిని అభినవ దండిగా ఈయన టైటిల్ అస్యూమ్ చేశారు. ఆయన ఇంకా దశకుమార చరితం కాకుండా మనకి ఇంకా ఏం రాశారంటే ఆంధ్ర భాష భూషణం, ఆంధ్ర భాషా భూషణం. సో ఈ బుక్ కూడా ఆయన ఆథర్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి భాస్కరన్ కేతన ఏం చేశారు, భాస్కరన్ కేతన హీ ట్రాన్స్లేటెడ్ కాదంబరి ఇన్ టు తెలుగు, తెలుగులోకి కాదంబరిని ట్రాన్స్లేట్ చేశారు. ఒరిజినల్గా కాదంబరి అనేది ఇట్ ఈస్ ఏ సాంస్క్రిట్ నావెల్. ఈ సాంస్క్రిట్ నావెల్ వచ్చి ఇట్ వాస్ కంపోజ్డ్ బై బాణభట్ట. సో బాణభట్ట మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 7th century దాంట్లో ఈయన మనకి రాశారు. సో ఆయన దాన్ని కూడా ట్రాన్స్లేట్ చేశారనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు క్రీడాభిరామం రాసిండేది ఎవరు అంటే, సో వినుకొండ వల్లభమాత్య, వల్లభ మాత్య. సో వినుకొండ వల్లభ మాత్య గారు సో దీన్ని అయితే రాశారు. సో వినుకొండ వల్లభ మాత్య ఆర్ వినుకొండ వల్లభరాయ, వినుకొండ వల్లభ మాత్య అని కూడా అంటారు, వినుకొండ వల్లభరాయ అని కూడా అంటారు. రైట్ హియర్ వల్లభ, సో వల్లభరాయ అని కూడా అంటారనమాట. సో ఈ వినుకొండ వల్లభరాయ వచ్చి మనకి క్రీడాభిరామం మెయిన్ ఇంపార్టెంట్ అదే. సో ఈయన తెలుగులోనే కాకుండా సాంస్క్రిట్ వాటిల్లో కూడా చాలా వరకు రాశారు. అండ్ క్రీడాభిరామం అనేది వచ్చి మనకి ఇంతకుముందు చెప్పినట్టు శ్రీనాథుడు రచించాడు అనే వాదనలు కూడా చాలా అయితే వినిపించాయి మనకి. బట్ సో మేజర్గా కన్సిడర్ చేసేది వచ్చి క్రీడాభిరామమే అనమాట. సో ఈ క్రీడాభిరామం అనేది మనకి ఎక్కువగా ఆంధ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కల్చర్ని వాళ్ళ యొక్క హిస్టరీని చాలా వరకు మెన్షన్ చేస్తుంది. సో ఈ వినుకొండ వల్లభరాయలు గారు ఏ టయానికి చెందిన వారు అంటే మనకి 1400 నుంచి 1450 మధ్యలో ఉన్న పర్సన్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఎగ్జాక్ట్ తెలియదు, కాకపోతే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిఫ్టీన్త్ సెంచురీలో ఉన్నారు అని మాత్రమే తెలుసు అనమాట. సో ఉన్నారని మాత్రమే తెలుసు. అండ్ ఈయన మనకి గుంటూరు, సో ఇప్పుడైతే పల్నాడు డిస్టిక్ వస్తుంది, సో ఈ టయానికి చెందిన వారు అని మాత్రమే మనకి తెలుసు అనమాట. ఓకే, సో ఆన్సర్ క్రీడాభిరామం ఓర్గల్లుని ఆంధ్ర నగరి లాగా మెన్షన్ చేసింది ఎవరు అంటే వినుకొండ వల్లభ మాత్య గారు. నెక్స్ట్ ఫైండ్ ద ఇన్కరెక్ట్ పేర్, ఫైండ్ ద ఇన్కరెక్ట్ పేర్ విత్ రెఫరెన్స్ టు టెంపుల్, ఇంపార్టెంట్ టెంపుల్స్ బిల్ట్ బై, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టెంపుల్స్ బిల్ట్ బై కాకతీయాస్. కాకతీయాస్ టైమ్స్లో ఇంపార్టెంట్ టెంపుల్స్ కట్టించారు కదా, సో ఆ టెంపుల్స్ చాలా వరకు బిల్డ్ చేశారు కదా, దాని గురించి ఇక్కడ మనకి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్, ఇక్కడ ఇన్కరెక్ట్ పేర్ ఏంటి కనుక్కోమన్నారు మనకి. సో కరెక్ట్ పేర్ కాదు, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ పేర్ అనమాట. సో విత్ రెఫరెన్స్ టు ఇంపార్టెంట్ టెంపుల్స్ బిల్ట్ బై కాకతీయాస్ కి రిలేటెడ్. సో మనకి ఫస్ట్ వచ్చి ప్రసన్న కేశవాలయం. సో ప్రసన్న కేశవాలయం, సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సో వెల్లంకి గంగాధర అనేవారు కట్టించారు అన్నట్టు ఉంది. సో
యాక్చువల్లీ ఇట్స్ ట్రూ, వెల్లంకి గంగాధరం గారు. సో మనకి ప్రసన్న కేశవాలయం వేరు అండ్ ప్రసన్న చెన్న కేశవ టెంపుల్, ప్రసన్న చెన్న కేశవ టెంపుల్. సో ఈ ప్రసన్న చెన్నకేశవ టెంపుల్ వచ్చి మనకి సోమనాథపురాలో ఉంది, సోమనాథపురం. సో ఇట్ ఈస్ ఇన్ నియర్ టు మైసూర్ ఇన్ కర్ణాటక. దీన్ని కట్టించింది వచ్చి 1258లో దీన్ని కట్టించారు బై సోమనాథ దండనాయక. సోమనాథ దండనాయక, సో సోమనాథ దండనాయక గారు కట్టించారనమాట. సో ఈయన నరసింహ త్రీ, హోయసల కింగ్ అయిన నరసింహ త్రీకి హీ వాజ్ ద అండర్ నరసింహ త్రీ హోయసల కింగ్. ఓకే, ఇది జస్ట్ దీంతో మనం ఈ ప్రసన్న కేశవాలయంతో కన్ఫ్యూజ్ కాకూడదు అన్నట్టు దీన్ని చెప్పాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రసన్న కేశవాలయం వెల్లంకి గంగాధర. సో ఇది ఆన్సర్ యాక్చువల్గా కరెక్ట్ పేరు ఇది. సో వెల్లంకి గంగాధరం ఎవరైతే ఉన్నారో ఈయన రుద్రదేవ గారికి, రుద్రదేవ అంటే ప్రతాప రుద్ర వన్, సో రుద్రదేవ గారికి మినిస్టర్ అండ్ జనరల్ రెండుట్లాగా యాక్ట్ చేశారు. మినిస్టర్ అండ్ జనరల్ ఆఫ్ రుద్రదేవ, జనరల్ గా ఉండేవాళ్ళు. సో హీ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్. రుద్రదేవ గారు చాలా వార్స్ ఏంటారు కదా, సో వాటిల్లో వెల్లంకి గంగాధరం గారు వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేశారనమాట. సో ఈయనే వెల్లంకి గంగాధరరావు గారు ఏం చేశారంటే, ఈవెన్ ప్రోల రాజా టూ ఉన్నారు కదా, సో ప్రోల రాజా టూ కూడా హీ రికగ్నైజ్డ్ ఇన్ వన్ ఆఫ్ దిస్ ఇన్స్క్రిప్షన్స్ దట్ రుద్రదేవ ఈజ్ ఏ వేలియంట్ వెల్లంకి గంగాధర ఈజ్ ఏ వేలియంట్ వారియర్, సో చాలా గొప్ప యోధుడు అన్నట్టు మనకి ప్రోల రాజా టూ కూడా మనకి రికగ్నైజ్ చేశారు. సో ఇప్పుడు వెల్లంకి గంగాధర గారు ఇంపార్టెంట్ వర్క్ ఏమిరా అంటే, క్యాపిటల్ రీజన్లోనా అంటే అప్పటికే హనుమకొండ క్యాపిటల్ రీజన్, సో హనుమకొండ అండ్ అదర్ ఏరియాస్లో హీ బిల్ట్ గాడ్ ప్రసన్న కేశవ కోసం, చాలా టెంపుల్స్ కట్టించారు ఆయన క్యాపిటల్ అండ్ అవన్నీ. సో ప్రసన్న కేశవాలయంస్ అనేటివి ఇవే అనమాట. సో దానికి వృత్తిస్ ల్యాండ్ టెన్యూర్స్ కూడా ఇచ్చారనమాట, అండ్ వాటికి వృత్తిస్ ఇచ్చారు, ల్యాండ్ టెన్యూర్స్ కూడా దీనికోసం పెట్టారు. వృత్తిస్ అనేటివి కూడా ఈ గాడ్ ప్రసన్న కేశవ కాసుని పెట్టారనమాట. సో వెల్లంకి గంగాధర రుద్రదేవ గారి టైం అతను, ఓకే రుద్రదేవ గారి టైం అతను హీ బిల్ట్ ప్రసన్న కేశవాలయం అండ్ ఇట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి 1000 పిల్లర్డ్ టెంపుల్ ఇట్ ఈస్ బిల్ట్ బై రుద్రదేవ. ఇక్కడ కరెక్ట్ పేరా కాదా అన్నారు, సో యాక్చువల్లీ ఇట్స్ ఎ కరెక్ట్ పేర్. సో రుద్రదేవ గారు కట్టించారు, ఇట్ ఈస్ ఎ కరెక్ట్ పేర్ అన్నమాట, కరెక్ట్ పేర్. మనకి సో 1000 పిల్లర్డ్ టెంపుల్, సో 1000 పిల్లర్డ్ టెంపుల్ ని ఎక్కడ కట్టించారంటే మనకి హనుమకొండ, సో రెండు ఒకటి హనుమకొండలో దీన్ని కట్టించారనమాట. సో దీన్ని మనము రుద్రేశ్వరాలయం, నార్మల్ గా చాలా పేర్లు ఉన్నాయి రుద్రేశ్వరాలయం అనేటివి చాలా వాటికి ఉన్నాయి, ఈవెన్ రామప్ప టెంపుల్ కూడా రుద్రేశ్వరాలయం అని కూడా అంటారు. సో రుద్రదేవ గారు ఈ హనుమకొండ టెంపుల్ ని అంటే 1000 పిల్లర్డ్ టెంపుల్ ని ఎప్పుడు కట్టించారంటే 1163 AD హీ బిల్ట్ ఇట్, 1163 AD. సో ఈ 1000 పిల్లర్ టెంపుల్ ని మనము త్రికూటాలయం అంటారు, త్రికూటాలయం అని అంటారు. సో ఈ త్రికూటాలయంలో రుద్రాకి వాసుదేవకి అండ్ సూర్య అనే వాళ్ళు మెయిన్ డైటీస్, రుద్ర వాసుదేవ అండ్ సూర్య ఆర్ ద మెయిన్ డైటీస్. సో కాకతీయులు వాళ్ళ సొంత ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేసుకున్నారు అనేది ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి తెలుస్తుంది. ఈ టెంపుల్లో ఉన్న ఇన్స్క్రిప్షన్ కాకతీయాల వాళ్ళు దే బికేమ్ సావరేన్, దే బికేమ్ ఇండిపెండెంట్, ఎవరి దగ్గర చీఫ్స్ లాగా పనిచేయకుండా ఫ్రీడేటరీస్ లాగా లేకుండా ఉన్నారు అన్న దానికి మనకి ఎక్కడ దొరుకుతుందంటే 1000 పిల్లర్డ్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్ లోనే దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ రామప్ప టెంపుల్. సో రామప్ప టెంపుల్ ప్లేస్ హ్యూజ్ రోల్ ఇక్కడ. ఎందుకు రామప్ప టెంపుల్ హ్యూజ్ రోల్ అంటే, దీనికి మనకి ఇట్ వాజ్ గివెన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, రామప్ప టెంపుల్ వాజ్ గివెన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్.
ఓల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. సో కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ దీన్ని సారీ ఆఫీషియల్ నేమ్ ఇది. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా దీన్ని డిక్లేర్ చేశారు. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టెంపుల్. సో రామప్ప టెంపుల్ అనేది వచ్చి మనము రుద్రేశ్వరాలయం అని కూడా అంటారు. దీన్ని కట్టించింది వచ్చి రేచర్ల రుద్ర. సో ఏ టైం పీరియడ్ లో దీన్ని కట్టించారు? 1213 AD. 1213 AD టైంలో కట్టించారు. సో ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ లో వన్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అనమాట, 1213 AD టైం కి రేచర్ల రుద్రారెడ్డి అనే ఆయన, ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా రేచర్ల రుద్ర గణపతి దేవ దాంతో జనరల్ లాగా వర్క్ చేశారు, కమాండర్ లాగా ఉన్నారు అని. సో ఈయన రేచర్ల రుద్రారెడ్డి రెడ్డి అనే ఉంటది వాళ్ళకి. సో 1213 AD మనకి ఇది కట్టించారు. సో ఇది 1213 AD హీ బిల్ట్ దట్ రామప్ప టెంపుల్ ని కట్టించింది మనకి రేచర్ల రుద్ర. ఇట్స్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీన్ని పైన కూడా. సో అండ్ ఇక్కడ మనకి ఏమిరా అంటే, మనకి జయప్ప సేని ఈ రామప్ప టెంపుల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఏమిరా అంటే జయప్ప సేనాని ఆర్ జయప్ప సేని ఈయన వచ్చి మనకి గజసాహిని గణపతి దేవా టైంలో గజసాహినిగా ఉన్నారు కదా, ఈయన ఒక బుక్ రాశారనమాట, నృత్య రత్నావళి. సో ఈ నృత్య రత్నావళి ఏదైతే ఉందో, సో దాంతో ఉన్న స్టైల్ బేస్ చేసుకొని రామప్ప టెంపుల్లో ఉన్న విగ్రహాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ చెక్కిన్నారు. ఓకే, సో జయప్ప సేనాని యొక్క నృత్య రత్నావళి ఈ బుక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో జయప్ప సేనాని వచ్చి మనకి గణపతి దేవ యొక్క గజసాహిని, ఆ టైంలో గజసాహిని లాగా ఉన్నారు. నెక్స్ట్ పద్మాక్షి టెంపుల్ ఎవరు కట్టించారు? గణపతి దేవ గారు కట్టించారు అని ఉంది. సో ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ అనమాట. ఇక్కడ ఇన్కరెక్ట్ పేరు అడిగారు కాబట్టి ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఎవరు కట్టించారు? గణపతి దేవ గారు కాదు, ఎవరు కట్టించారు దీన్ని అంటే, సో ఈ పద్మాక్షి టెంపుల్ వచ్చి మనకి ప్రోలరాజా 2 టైంలో ఫస్ట్ దీనికైతే డీటెయిల్స్ తీసుకుందాం. యాక్చువల్గా పద్మాక్షి టెంపుల్ ఇట్ వాజ్ ద ఫస్ట్ షైవైట్ కేవ్ టెంపుల్, అంతకుముందు జైన్ టెంపుల్ అనమాట. ఇది మేజర్గా ఇది జైన్ టెంపుల్, అంతకుముందు షైవైట్ కేవ్ టెంపుల్స్ రెండు ఉన్నాయి మనకి ఇక్కడ. మేజర్గా మనం పద్మాక్షి టెంపుల్ చూసుకునేది వచ్చి మనము జైన్ టెంపుల్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇది కూడా ఉండేది ఎక్కడ ఉంది అంటే హనుమకొండలో ఉంది. సో దీన్ని 1117 CER AD మనకి ప్రోలరాజా 2 దీన్ని ఈ పద్మాక్షి టెంపుల్ అనే దాన్ని కట్టించారు అనేది ఉందన్నమాట. సో ఓకే, దీన్ని ఇంకొక పేరు కూడా ఉంది జైన్ టెంపుల్ కాబట్టి, దీన్ని జైన్ ష్రైన్ ఏదైతే ఉందో, జైన్ టెంపుల్ కదా, దీన్ని పేరు వచ్చి కడలాలయ బాసడి అనే ఒక పేరు కూడా దీనికి ఉంది. పద్మాక్షి టెంపుల్ అని కూడా అంటారు, లేదు అంటే కడలాలయ బాసడి అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు అనమాట. పద్మాక్షి టెంపుల్ అంటే ఇక్కడ లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటారు అన్న మెయిన్ డైటీ లాగా. సో కాకపోతే ఇది జైన్ ష్రైన్, జైన్ టెంపుల్, జైన్ కేవ్స్ అనేటివి ఇక్కడ ఫేమస్ మనకి. ఓకే, నెక్స్ట్ మనము, సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే ఇన్కరెక్ట్ పేరు వచ్చి గణపతి దేవ పద్మాక్షి టెంపుల్ కట్టించింది వచ్చి ప్రోలరాజా 2 అనమాట. సో ఈ ప్రోలరాజా 2 గారు దీన్ని మనకి కట్టించారు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఒకటి మిస్ చేసాం కదా, ఐ స్కిప్ మళ్ళా చెప్పుకుందామని దీన్ని స్కిప్ చేశాను ఈ క్వశ్చన్ని. ఇక్కడ మార్కాపురం ఇన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో మార్కాపురం ఇన్స్క్రిప్షన్, సో ఫస్ట్ ఈ క్వశ్చన్ లో రెండు ఉన్నాయి, మార్కాపురం ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చి మనకి బెండపూడి అన్నయ్య గారి గురించి ఉంది. బెండపూడి అన్నయ్య గారు వచ్చి గజబలాధ్యక్ష డ్యూరింగ్ ప్రతాప రుద్ర టైం, అశ్వసాహిని కాదు. సో ఇక్కడ మనకి బెండపూడి అన్నయ్య మంత్రి, సో ఎవరైతే ఉన్నారో వన్స్ మోర్ బెండపూడి అన్నయ్య మంత్రి గారు అండ్ అతనితో పాటు కొలను రుద్రదేవ వీళ్ళిద్దరు మనకి ప్రతాప రుద్ర 2 టైంలో మనకి మినిస్టర్స్ లాగున్నారనమాట. సో ఎప్పుడైతే ప్రతాప రుద్ర 2 వెన్ హీ డైడ్ బై సూసైడ్, అంటే ఈ ఢిల్లీ సుల్తనేట్స్ ఆయన్ని క్యాప్చర్ చేసుకున్నారు, క్యాప్చర్ చేసుకున్న తర్వాతే
ఎప్పుడైతే సూసైడ్ చేసుకొని చనిపోయారో, సో దేర్ వాజ్ అంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండింది అనమాట రాజ్యంలో. సో ముస్లిం రూల్ నుంచి, ముస్లిం రూలర్స్ నుంచి ఒక కంఫర్ట్ ఇస్తూ ఒక కామన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. సో ఏం చేశారంటే కామన్ ప్లాట్ఫామ్ అనే దాన్ని క్రియేట్ చేశారనమాట. సో ఈ కామన్ ప్లాట్ఫామ్ ఎలా క్రియేట్ చేశారంటే, అప్పటికి నాయకాస్ చాలా మంది ఉన్నారు, నాయకాస్ లో చాలా తెగలు ఉన్నారు కదా, సో వీళ్ళందరినీ టుగెదర్ తీసుకొచ్చారు అనమాట. టుగెదర్ తీసుకురావడంలో హీ ప్లే దే బోత్ ప్లేడ్, బెండపూడి అన్నయ్య గారు ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్, అండ్ మనకి కొలను రుద్రదేవ, వీళ్ళిద్దరు మినిస్టర్స్ అనమాట. సో వీళ్ళిద్దరూ దే ప్లేడ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇది మనకి రాంగ్, ఇక్కడ గజ బలాధ్యక్ష ఆర్ గజ సాహిని. నెక్స్ట్ మార్కాపురం ఇన్స్క్రిప్షన్ చూద్దాం. మార్కాపురం ఇన్స్క్రిప్షన్ ఏం మెన్షన్ చేస్తుంది అంటే, సో మార్కాపురం ఇన్స్క్రిప్షన్ ఇది వచ్చి మనకి మార్కాపురం వచ్చి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది. సో ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్నది ఏదైతే ఉందో, సో దిస్ మెన్షన్స్ ద పనిష్మెంట్స్ గివెన్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ కాకతీయస్. కాకతీయస్ రాజుల కాలంలో పనిష్మెంట్స్ గురించి ఇవ్వడం అయితే మెన్షన్ చేయబడింది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ అనమాట. సో ఈ మార్కాపురం ఇన్స్క్రిప్షన్ లో దీని గురించి మెన్షన్ చేశారు, అండ్ దే ఈ పనిష్మెంట్స్ ఇచ్చారు అని మెన్షన్ చేశారు కదా. అండ్ ఇంకొకటి ఏం రా అంటే ఇంపార్టెంట్ థింగ్, మనము శ్రీకృష్ణ దేవరాయల కాలంలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్, చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కట్టించారు అనేది కూడా ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది, అది కూడా మార్కాపురం దగ్గరే అనమాట. సో ఏమ్రా, మార్కాపురంలో చెన్నకేశవ స్వామి టెంపుల్, చెన్నకేశవ స్వామి టెంపుల్, దీన్ని వచ్చి ఇక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది ఈ టెంపుల్లో, మార్కాపురంలోనే ఉంది ఇది కూడా. ఇందొచ్చి మనకి శ్రీకృష్ణ దేవరాయ గారు కట్టించారు. సో ఇది డిఫరెంట్, ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయడం ఏం రా అంటే మనకి కాకతీయ రాజుల్లో పనిష్మెంట్స్ గురించి మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఇంకొక ఇన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మార్కాపురం ఇన్స్క్రిప్షన్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, ఇంకొకటి నేనేం చెప్పా, మల్కాపురం ఇన్స్క్రిప్షన్ అని కూడా ఉంది. మల్కాపురం ఇన్స్క్రిప్షన్ అనేది, దీన్ని ఇష్యూ చేసింది వచ్చి మనకి గణపతి దేవ గారు ఇష్యూ చేశారు. ఎవరు ఇష్యూ చేశారు, గణపతి దేవ గారు దీన్ని ఇష్యూ చేశారు. సో ఈ గణపతి దేవ గారు ఇన్స్ట్యూ చేసింది వచ్చి 1261 AD. సో మార్కాపురం ఇన్స్క్రిప్షన్ గురించి నాట్ మచ్ డీటెయిల్స్ అబౌట్ ఇట్, బట్ మాల్కాపురం ఇన్స్క్రిప్షన్ అయితే ఉంది. అంటే 13th century టైంలో గణపతి దేవ గారు 1261 AD టైంలో ఇచ్చారనమాట. ఇందులో మనకి విద్యామండపాస్ గురించి రెఫరెన్స్ అయితే మెన్షన్ చేయి ఉంటుంది అనమాట, రిలేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీథింగ్. సో ఈ మాల్కాపురం ఇన్స్క్రిప్షన్ లో అయితే మనకి మెన్షన్ చేయబడి ఉంది. సో విద్యామండపాస్ గురించి మెన్షన్ చేయండి. దీన్ని ఇష్యూ చేయించిన వాళ్ళు వచ్చి గణపతి దేవ అనమాట. సో ఇక్కడ మనకి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ రాంగ్. సో ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.